బతికే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రోగాలతో వ్యాధులతో మానసికమైన వత్తిళ్లతో కన్నీటితో వేదనతో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. మనం ఎప్పుడు సంతోషంతో సమాధానంతో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నరవతారిగా జన్మించి ఎప్పుడైతే సేవా పరిచర్య ప్రారంభించినాడో మార్క్స్ వార్తలో మనం చూసినట్లయితే వెంట వెంటనే అని రాస్తుంటది. హల్లెలూయా. వెంటనే 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 అని రాస్తుంటది. ఎందుకు వెంటనే యేసుక్రీస్తు ప్రభు పరిగెత్తుతున్నాడంటే ఎవరో భయంకరమైన ఏడుపులతోని మూలుగులతోని రోగములతో వ్యాధులతో దురాత్మ శక్తులతో పీడింపబడుతూ ఉన్నారు. వెళ్ళి వారికి స్వస్థతనివ్వాలి, విడుదలనివ్వాలి అని యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్తలో వెంట వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. దురాత్మ శక్తులతో చీకటి శక్తులతో పీడింపబడుతున్న వారు సమాజ మందిరంలో ఉన్నప్పుడు వారిని స్వస్థపరిచినాడు, పట్టణంలో ఉన్నప్పుడు వారిని స్వస్థపరిచినాడు. అంతేకాక చీకటి శక్తులతో పీడింపబడుతున్న వారు సమాధులలో ఉన్నప్పుడు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచినాడు. చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నవారిని మాట మాత్రము సెలవిచ్చి స్వస్థపరిచినాడు. చివరికి సమాధులలో దయ్యాల చేత పీడింపబడుతున్న వ్యక్తులు పట్టణంలోకి రాలేని స్థితిలో ఉండటము యేసుక్రీస్తు ప్రభు గమనించి స్వయంగా వెళ్ళి సమాధులలోకి వెళ్ళి ఆ వ్యక్తులని స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కారణం ఏంటిదంటే మనం దయ్యాల చేత పీడింపబడటం దేవుని చిత్తం కాదు. మనం రోగములతో వ్యాధులతో పీడింపబడటం, మన యొక్క డబ్బంతా కూడా హాస్పిటల్స్కి ట్యాబ్లెట్స్కి ఖర్చు పెట్టడం అది దేవుని యొక్క చిత్తం కాదు. అందుకనే సాతాను ఎప్పుడు కూడా మనల్ని సర్వనాశనం చేయాలి, మనల్ని చంపేయాలి, మనల్ని రోగగ్రస్తులుగా చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాని కబంధ హస్తాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభు మనల్ని తప్పించాలని పరిగెత్తుతూ ఉంటాడు. 4 రకమైన ఆత్మలుంటున్నాయి. ఒకటి మానవుని యొక్క ఆత్మ, ఒకటి దేవదూతల ఆత్మ, 3వది దేవుని ఆత్మ, సాతాను ఆత్మ. మానవుని ఆత్మ మానవునిలో ఉంటుంది, దేవదూతల ఆత్మ దేవదూతలలో ఉంటుంది, దేవుని ఆత్మ సాతాను ఆత్మ 24 గంటలు తిరుగుతూ ఉంటుంది. సాతాను యొక్క ఆత్మ ఎందుకు తిరుగుతుందంటే ఒక వ్యక్తిని సర్వనాశనం చేయడానికి. దేవుని యొక్క ఆత్మ ఎందుకు తిరుగుతుంటుందంటే ఆ యొక్క భయంకరమైన పోరాటం మధ్యలో సర్వనాశనం అయిపోయే స్థితిలో ఉన్న వ్యక్తులని కాపాడటానికి దేవుని యొక్క ఆత్మ ప్రయాసపడుతుంటది. కాబట్టి బైబిల్ వాక్యం సెలవిస్తున్నది మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి న్యూస్ పేపర్ తెరవగానే న్యూస్ పేపర్లో అంతా కూడా భయంకరమైన ప్రమాదాలు, ఆత్మహత్యలు, భర్త వెళ్ళి భార్యని ముక్కలు ముక్కలు నరికి చంపినాడు, భార్య భర్త వేధింపులకు తట్టుకోకుండా మందు దాగి చనిపోయింది, సూసైడ్ చేసుకొని చనిపోయింది, అక్కడ బస్సు ప్రమాదాలలో ఇంతమంది చనిపోయినారు, ట్రైన్ ప్రమాదాలలో ఇంతమంది చనిపోయినారు, బాంబ్ బ్లాస్టింగ్ అయి ఇంతమంది చనిపోయినారు. సాతాన్ యొక్క ప్లాన్ ఏంటిదంటే ప్రజలని సర్వనాశనం చేయాలి. ప్రజలు సర్వనాశనం అవుతా ఉంటే వానికి సంతోషం. అందుకనే దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అడుగుపెట్టి వెంట వెంటనే ప్రజలకి స్వస్థతను, విడుదలను అనుగ్రహించినాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. చాలాసార్లు చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటిదంటే స్వస్థతలు అంత ముఖ్యమా, ఆ యొక్క దురాత్మ శక్తులు ఉన్నాయా, మాంత్రిక శక్తులు ఉన్నాయా, చాతబడి శక్తులు ఉన్నాయా అనే అనేక రీతులుగా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను
అనారోగ్యానికి అస్వస్థతకి గురి కావటం దేవుని యొక్క చిత్తం కాదు. అందుకనే చూడండి మార్క్ స్వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. గట్టిగా చెప్పట్లు కొడదామా? హీలింగ్ ఈస్ గాడ్స్ కంపారిషన్. యేసుక్రీస్తు ప్రభు కనికరపడి నీవు రోగిగా ఉండటం నా చిత్తం కాదు, నువ్వు ఆరోగ్యంతో ఉండటం నా చిత్తము అని ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఈ మందిర ఆవరణంలోకి వచ్చి కూర్చున్నావు, అయ్యో ప్రభా ఎందుకు నా కుటుంబంలో ఈ సంఘటన జరిగింది, ఎంతకాలం ఈ పోరాటాన్ని అనుభవించాలి, ఈ రోగం ఇక నన్ను విడిచిపెట్టి పోదా, ఈ దురాత్మ చీకటి శక్తుల బారి నుంచి నన్ను తప్పించేవాడు లేడా, ఇక నా స్థితి ఇంతేనా అని నిరీక్షణ లేని స్థితిలో ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ఆవరణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నా, ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే సంవత్సరాల తరబడి నువ్వు ఆ మూలుగులతో కన్నీటితో రోగములతో ఉండటము యేసయ్య చిత్తం కాదు బిడ్డ, నీవు విడుదల పొందటము యేసుక్రీస్తు చిత్తము. ఆమేన్. స్వస్థత అనేది దేవుని యొక్క కనికరము. ఇదిగో నీవు స్వస్థత పొందటము నా చిత్తం, నువ్వు సంవత్సరాల తరబడి వ్యాధిగ్రస్తుడిగా ఉండటము నా చిత్తం కాదు, అది నాకు ఇష్టం లేదు, నీవు స్వస్థత పొందటమే నాకు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు కనికరపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు రోగిగా ఉంటే నీ భార్య నీ మీద కనికరపడదేమో, ఒకవేళ నువ్వు రోగిగా ఉంటే నీ భర్త నీ మీద కనికరపడడేమో, నీ పండు వృద్ధాప్యంలో భయంకరమైన అనారోగ్యానికి అస్వస్థతకు గురైపోయి కిడ్నీ ఫెయిల్యూర్ ద్వారా బెడ్ రిడన్ అయిపోయి నీ ఉంటే నీ సొంత బిడ్డలు నీ మీద కనికరపడరేమో, కానీ ఎవరు నీ మీద కనికరపడ్డా పడకపోయినా నీ మీద కనికరం చూపెట్టేది ఎవరంటే ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పండి కదా. ఒకసారి మహబూబ్ కాలేజ్ అయిపోయింది, సడన్ గా ఒక అంకుల్ నా దగ్గరకు వచ్చి, నానా ఒక్కసారి ఆంటీకి ప్రార్థన చేయవా బిడ్డ, ఆంటీ హాస్పిటల్లో ఉన్నది రావా అని అన్నాడు. అప్పుడు పర్వాలేదు అంకుల్ మీటింగ్ అయిపోయింది వెళ్దామని అపోలో హాస్పిటల్కి వెళ్ళినాము. ఆ ఆంటీ ఐసీయూ వార్డులో ఉన్నది, నన్ను ఆ అంకుల్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తుండే టైంలో ఏమంటున్నాడంటే, నానా ఆంటీ త్వరగా చనిపోయేటట్టు ప్రార్థన చెయ్యి. ఎందుకు అంకుల్ అట్లా అంటున్నారంటే, నా రిటైర్మెంట్ డబ్బంతా కూడా అయిపోయింది, నా డబ్బంతా నా బిడ్డలకి ఇచ్చేసిన, నా బిడ్డలు డబ్బు తీసుకొని సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నారు, ఏదో సందర్భంగా వాళ్ళతో రెండు బిడ్డ మమ్మీని చూడటానికంటే డాడీ వీఆర్ బిజీ మేము రాలేం అని సెల్ ఫోన్ ఎత్తుతలేరు బిడ్డ. వృద్ధాప్యంలో ఉన్న ఇప్పటికి డబ్బు అంతా అయిపోయింది, నేను ఎక్కడి నుంచి డబ్బు తేలేను, చనిపోతే నన్న ఒక వారం 10 రోజులు ఏడ్చి మౌనంగా ఉంటా, కానీ ఇట్లనే బ్రతికి వెంటిలేటర్స్ లో ఉంటే డబ్బు కట్టలేను బిడ్డ, దయచేసి ఆంటీ చనిపోయేటట్టు ప్రార్థన చేయవా ప్లీజ్ అంటున్నాను. ఎంత దుఃఖంగా చూడండి,
కొన్నిసార్లు నీ భర్త నీ మీద కనికరపడడు, నీ భార్య నీ మీద కనికరపడదు, నీ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటావు. నువ్వు మరణ పడకలో ఉన్నప్పుడు మమ్మీ బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు నీ బిడ్డలు రారు నీ దగ్గరికి. కానీ నువ్వు పేదవాడివైనా గొప్పవాడివైనా చదువున్నవాడివైనా లేనివాడివైనా పేదరికంలో దారిద్ర్యతలో ఒంటరిగా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, ఈ మందిర ఆవరణములను కూర్చున్నావేమో, నీ అనారోగ్యంతో ఏడుస్తున్న నీ ఏడుపులని యేసయ్య ఈ రాత్రి చూస్తున్నాడు. హి మూవ్డ్ విత్ కంపాషన్, ఆయన కనికరముతో కదిలినట్లు యేసుక్రీస్తు ప్రభు వాక్యం సెలవిస్తున్నది. తట్టుకోలేడు యేసయ్య, బికాస్ హి మూవ్డ్ విత్ కంపాషన్, ఆయన కనికరముతో కదిలే దేవుడు ఆయన. చాలా మందికి యేసయ్య అర్థం కాదండి. దయ్యాలు పట్టినప్పుడు ఏసయ్య కావాలి, ఇంటి పరిస్థితులు మంచిగా లేనప్పుడు ఏసయ్య కావాలి, ఇంట్లో అన్ని మంచిగా జరగాలని ఏసయ్య కావాలి. నో, అంతకంటే గొప్ప విషయం ఏంటిదంటే ఆయన ప్రేమాస్వరూపే. గట్టిగా చెప్పండి కదా, ఒక వ్యక్తిలో నుంచి ప్రేమ దూరమైతే ఆ వ్యక్తి మృగంలాగా మారిపోతాడు. ఒక పట్టణము నుంచి ప్రేమ దూరం అయితే ఆ పట్టణము నరకములాగా మారిపోతుంది. కానీ యేసుక్రీస్తులో నుంచి ప్రేమ దూరం కాలేదు, ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్. చెప్పండి కదా, యేసుక్రీస్తు ప్రభువే ప్రేమ, ప్రేమనే యేసుక్రీస్తు ప్రభు. ఆకాశాన్ని భూమిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం 46గా ఈ భూమి మీద జన్మించినాడు. ఎందుకు జన్మించినాడంటే నీకు సంతోషం నెమ్మది సమాధానం ఇవ్వటానికే. సంవత్సరాల తరబడి అపవాది యొక్క కబంధ హస్తాలలో ఉన్న నిన్ను కాపాడటానికే కల్వరి సిలువలో ఆయన రక్తం కార్చున్నాడు. ప్రాణం పెట్టి చనిపోయి మరణించి తిరిగి లేచిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చూడండి, దయ్యాలు ఏ నామములో వంగవు. దయ్యాలకు తెలుసు యేసుక్రీస్తు ఎవరు. ఏ నామములో వంగవండి దయ్యాలు, ప్రతి ఒక్కరిని ఆడుకుంటాయి దయ్యాలు. కానీ దయ్యాలు కుప్పకూలిపోతున్నాయి. సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలిపై దయ్యాలు బయటపడి విలవిలలాడటానికి కారణం ఏంటిదంటే దయ్యాలు ఒకే ఒక నామానికి వంగుతాయి, అది నజరేయుడైన యేసుక్రీస్తు నామం. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన కనికరముతో కదిలి రోగులను స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రిని ఒకటి తెలుసుకోవాలి, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఆమెన్. మనుషులు కొద్ది రోజులు నిన్ను ఆదరిస్తారు, వెళ్ళిపోతారు. కానీ శాశ్వత కాలం నిన్ను ఆదరించేది, నిన్ను ఓదార్చి నిన్ను తన కౌగిట్లో భద్రపరుచుకొని నిన్ను కాపాడేది ఎవరు అంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మనుషులు, మనకు డబ్బు ఉంటే మన దగ్గరికి వస్తారు, మనం ఒకవేళ మంచి హోదాలో ఉంటే మన దగ్గరికి వస్తారు, మనకు మంచి పలుకుబడి ఉంటే మన దగ్గరికి వస్తారు, మనం చూడకపోయినా నమస్తన్నా అంటారు. కానీ మనం కానీ పేదరికంలో దారిద్ర్యతలో రోడ్డు మీదకి వస్తే మన దగ్గరికి ఎవరు కూడా పలకరించడానికి కూడా రారు. అది మనుషుల యొక్క స్వభావం. నీ సొంత అన్న నీ దగ్గరికి రాడు, నీ సొంత తమ్ముడు నీ దగ్గరికి రాడు, నీ సొంత చెల్లె నీ దగ్గరికి రాదు. అది మనుషుల యొక్క స్వభావం. కానీ యేసుక్రీస్తు స్వభావం అట్టిది కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను పలకరించి, నిన్ను ఆదరించి ఓదార్చి నీకు నెమ్మదినిచ్చేది యేసయ్య ప్రేమ.
కాబట్టి ఈ రోజు దాకా అనారోగ్యం అస్వస్థత నా జీవితంలో సంభవించింది. దీనికి జవాబు ఏంటిది అనే ఆలోచనతో ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నా, ఈ మందిర ఆవరణంలో నువ్వు కూర్చున్నా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు అనారోగ్యంతో అస్వస్థతతో ఒకవేళ ఉంటూ ఉన్నట్లయితే ఆ దేవుని చిత్తం కాదు. నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ నీవు యేసుక్రీస్తు ప్రభువా అని ఒక్క మాట అంటే ఆయన కనికరముతో నీ గృహానికి వస్తాడు. ఆమేన్. అందుకని చూడండి, లూకా సువార్త 4:38 ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సియోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. గట్టిగా చెప్పట్లకూడదామా? పేతురు యొక్క అత్త తీవ్రమైన జ్వరముతో ఉన్నదట. హల్లెలూయా, హల్లెలూయా. తీవ్రమైన జ్వరం, చూడండి, మన జీవితంలో తీవ్రమైన జ్వరము కావచ్చు, తీవ్రమైన అప్పుల సమస్య కావచ్చు, తీవ్రమైన మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు, తీవ్రమైన చాతబడి శక్తుల ప్రభావము కావచ్చు, తీవ్రమైన నష్టములు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు. ఒక వ్యక్తికి ఈ తీవ్రత అనేది, ఈ తీవ్రమైన సంఘటన సంభవిస్తే ఆ వ్యక్తి ఏమి చెయ్యలేడని సాతానికి తెలుసు. తీవ్రమైన జ్వరం ఉంటే నువ్వు ప్రార్థన చేసుకోలేవు, తీవ్రమైన జ్వరం ఉంటే మందిరానికి రాలేవు, దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచి నువ్వు ఆరాధించలేవు, తీవ్రమైన జ్వరం ఉంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేవు. అందుకనే అపవాది అయిన సాతాను ఏం చేస్తుందంటే మనలని తీవ్రమైన ఒత్తిళ్లలోకి తీసుకొని వెళ్తుంది అంతే. హల్లెలూయా. తీవ్రమైన ఒత్తిళ్లలోకి నువ్వు వెళ్తే దేవుడు నీకు గుర్తుకు రాడు, నీ ఉద్యోగం నీకు గుర్తుకు రాదు, ప్రార్థన మందిరము నీకు గుర్తుకు రాదు. అందుకనే ఈ పేతురు యొక్క అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నదట. అంతే ఇక మన స్థితి. మన జీవితంలో తీవ్రత ఏం చేస్తుందంటే మనల్ని నిరుత్సాహంలోకి తీసుకొని వెళ్తుందంతే. ఆ నిరుత్సాహం మనల్ని ఎక్కడిదాకా తీసుకొని వెళ్తుందంటే మనల్ని ఏ పని చెయ్యనివ్వదు. రెండవదిగా ఆ యొక్క తీవ్రత ఎవరు చెప్పినా మనకి అర్థం కాదు. మన మీద సెల్ఫ్ పిటీ అంటే మన మీద మనకి జాలి, ఎవరు చెప్పినా మనం పట్టించుకో, మనం ఏం చేస్తున్నామో మాకు తెలుసు అని సమర్థించుకుంటూ చివరికి ఆ తీవ్రమైన ఒత్తిళ్ళు, తీవ్రమైన ఆ పోరాటాలు నిన్ను ఎటు కాకుండా చేసి నిన్ను చివరికి మరణం యొక్క పడక దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకని చూడండి, ఏలియా దగ్గరికి ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చింది. ఎజిబెలు థ్రెటనింగ్ కాల్ ఇచ్చింది, ఏలియా రేపటికల్లా నిన్ను ఫినిష్ చేసేస్తానంటది. అప్పుడు ఆ తీవ్రమైన ఒత్తిళ్ళకి ఏలియా ఏం చేసినాడంటే బదరి వృక్ష క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, తండ్రి నా ప్రాణాన్ని తీసుకోవా అని దేవుణ్ణి ప్రార్థన చేసినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలులకి భోజనం పెట్టే విషయంలో, ఇశ్రాయేలులను నడిపించే విషయంలో ప్రజలు మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ తీవ్రమైన ఒత్తిళ్లు తట్టుకోక మోషే ఏమన్నాడంటే ఈ ప్రజలని నడిపించడానికి నాకు శక్తి లేదు, నేనిక నాతో కాదు, నా ప్రాణాన్ని తీసుకోవా అంటాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ మెంటల్ ప్రెషర్స్. తీవ్రమైన ఒత్తిడి ఒక వ్యక్తిని మరణము దగ్గరికి ఈడ్చుకొని వెళ్తుంది.
చివరికి వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, సాతాను ఎప్పుడు బలహీనుడే, ఆమెన్. వాడు ఎప్పుడు బలవంతుడవుతాడంటే మనం తీవ్రమైన వత్తిళ్లలో ఉన్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనం తీవ్రమైన వత్తిళ్లలో ఉన్నప్పుడు దట్ విల్ బి ద స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ డెవిల్. అది అపవాదికి మనలోనికి మన కుటుంబంలోనికి రానికి అది ఒక మార్గం. మనం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా మనం స్పోర్టివ్గా ఉంటే మన దగ్గరికి వాడు రాడు. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం తీవ్రమైన వత్తిళ్లలోకి మనం వెళ్ళిపోతుంటే దట్ విల్ బీ ద డేంజరస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ డెవిల్. ఆ తీవ్రమైన వత్తిళ్లు చూసినప్పుడు అపవాదికి మన గృహంలోకి మనలోకి రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ తీవ్రమైన వత్తిళ్ల మధ్యలో వాడు మనలోనికి వచ్చేసేసి గ్రాడ్యువల్గా ఆ వత్తిళ్లు తట్టుకోక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కొంతమంది చనిపోవాలి అనే ప్రేరేపణ కలుగుతుంటది. ఈ విధంగా నానా విధములైన ఆలోచనలు అపవాదిని అంతరంగంలో కలిగిస్తాడు. ఎప్పుడు అంటే నీవు తీవ్రమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. చూడండి, మోషే తీవ్రమైన ప్రెషర్స్లో వెళ్ళినప్పుడే తన మైండ్ తన నోటి నుంచి మాట ఏంటిదంటే, నా ప్రాణాన్ని తీసుకో. ఏలియా తీవ్రమైన వత్తిళ్ళలోకి వెళ్ళినప్పుడే నా ప్రాణమును తీసుకో అన్నాడు. అపవాది వాడు వచ్చినాడంటే నెక్స్ట్ టర్న్ ఏంటిదంటే నీ నోటి నుంచి చనిపోవాలి అనే ప్రేరేపణ ఆలోచన కలిగిస్తాడు. అందుకనే ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మనము క్రీస్తుని బట్టి ధైర్యంగా ఉండాలంతే. గట్టిగా చప్పట్లు కొట్టాడు.